తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ శర్మిల రాళ్లతో తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో రైతన్నల గోడు తెలుసుకొని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని అయితే తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తూ ప్రజలకు సాగునీరు ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు కేవలం కమిషన్ల కోసమే తెలంగాణ మొత్తాన్ని దోచుకున్నారని ఇప్పుడు దేశం మీద పడుతున్నారని శర్మిల ఆవేదన వ్యక్తం చేశారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ కేంద్రంలో ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సాధన కోసం చేపట్టిన మహాధర్నా కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు స్థానిక నేత ఎండి ఇబ్రహీం ఆహ్వానం మేరకు ఆమె ధర్నాకు హాజరయ్యారు రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు అంతకు ముందు ముఖ్యమంత్రి కాకముందు ఈ పాలమూరు జిల్లాలో కూడా పాదయాత్ర చేసిన వాడు రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ఇక్కడ ప్రజలు పడుతున్న కష్టాలను చూసి వలసలు చూసి గుండె తరుక్కుపోయింది రాజశేఖర్ రెడ్డి గారు ఎలాగైనా ఈ ప్రజల జీవితాలను మార్చాలనుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు అందుకే పాలమూరు జిల్లా వాసులని ప్రత్యేకంగా ప్రేమించాడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు కల్వకుర్తి నెట్టెంపాడు కోయిల్సాగర్ భీమా ఇలాంటి ప్రాజెక్టుల ద్వారా లక్షల ఎకరాలలో నీళ్లు పారించిన మహానేత రాజశేఖర్ రెడ్డి గారు అసలు నిజానికి రైతు పక్షపాతి కాదా రాజశేఖర్ రెడ్డి గారు అందుకే కదా రైతులకు ఎంత రుణం ఉంటే అంత రుణం మీకు 2 లక్షలున్నా 4 లక్షలున్నా మాఫీ అవుతుందని మాఫీ చేసిన ఘనత ఎవరిది రాజశేఖర్ రెడ్డి గారిది కదా రైతులకు ఏ అవసరం ఉన్నా అవసరం ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి ఎరువుల మీద సబ్సిడీ అయితేనేమి విత్తనాల మీద సబ్సిడీ అయితేనేమి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా తీర్చిన నాయకుడు కదా రాజశేఖర్ రెడ్డి గారు అసలు రైతులకి ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు మొట్టమొదట సంతకం దేని మీద పెట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత కరెంటు మీద పెట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు విద్యుత్ బకాయిలు రైతులకు మాఫీ చేసేదానికి పెట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు అసలు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకున్నంత కాలం వ్యవసాయం పండుగలాగా ఉండింది కదా ఎందుకంటే పెట్టుబడి ధరను తగ్గించాడు రాబడిని పెంచాడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు పత్తి విత్తనాలు సగానికి సగం రేట్లు తగ్గించింది నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు పసుపు పచ్చ బంగారం అయిన రోజులు వరికి బోనస్ ఇచ్చి మరీ కొన్న నాయకుడు కదా రాజశేఖర్ రెడ్డి గారు అందుకే కదా రైతు పక్షపాతి అయ్యాడు రాజశేఖర్ రెడ్డి గారు వ్యవసాయం అంత పండగలా ఉంది ప్రతి ఎకరాకి నీళ్లు ఇవ్వాలనుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు అంతేకాదు రాజశేఖర్ రెడ్డి గారు ఉండంగానే అన్నవాళ్ళు కోరినట్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా రాజశేఖర్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా చేయాలనుకున్నారు కలలు కొనాలంటే దమ్ముండాలే అన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు అన్నలాంటి వాళ్ళు అడిగారట కలలు తీర్చే దమ్ముందా రాజశేఖర నీకు అని ఆ దమ్ము కూడా ఉంది అని నిరూపించుకోవడానికి రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజుల్లోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలని తపన పడిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు 70 టీఎంసీలు జూరాల నుంచి తీసుకుని లక్షల ఎకరాలు 12 లక్షల ఎకరాలలో ఈ పాలమూరు జిల్లానే కాదు రంగారెడ్డి జిల్లా అయినా నల్గొండ జిల్లా వరకు కూడా నీళ్లను తీసుకువెళ్లాలనుకున్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్